బీజేపీకి మమత బెనర్జీ సవాల్, కాంగ్రెస్ కు ఓటేస్తే కమలానికి వేసినట్టే బెంగాల్ సీఎం విమర్శలు. 200 సీట్లైనా గెలవని చూద్దాం. బీజేపీకి మమత బెనర్జీ సవాల్, కాంగ్రెస్ కు ఓటేస్తే కమలానికి వేసినట్టే బెంగాల్ సీఎం విమర్శలు. ఇక్కడేంది, మ్యాచ్ ఫిక్సింగ్ మోదీనే గద్దె దింపుదాం. ఎన్నికల కమిషన్కు ప్రియాంక 5 డిమాండ్లు. నేడు కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై విచారణ. జైల్లో వసతులు లేవని కవిత అసంతృప్తి. కస్టడీకి తీహార్ జైలు కా. నేడు రౌస్ ఏవన్నీ కోర్టు ముందు క్రేజీ. కేజ్రీవాల్ న్యాయస్థాన నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠంగా ఉండేటువంటి నేపథ్యం కూడా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో ఏదైతే అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేసిన నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలన్నీ నిన్న ధర్నా చేసిన నేపథ్యం ఉంది. వాళ్ళందరూ కూడా ఒకటే నినాదంతో చెప్పి 200 సీట్లు గెలవండి, మీ దమ్ము ఉంటే అని కూడా చెప్పిన నేపథ్యం ఉంది. గద్దె దింపుదాం అనేటువంటి నేపథ్యం. అసలు అనే ఈసీలు అనే అంపైర్లను మోదీని ఎంపిక చేశారు. 3-4 బిలియన్లను అడ్డం పెట్టుకొని మ్యాచ్ ఫిక్సింగ్ ద్వారా గెలవాలని అనుకుంటున్నారు. సిబిఐ ఈడీ బెదిరింపుల ద్వారా దేశాన్ని నడిపిస్తారా? బీజేపీ మళ్ళీ వస్తే ప్రస్తుత రాజ్యాంగాన్ని కథం చేస్తారా? రాజకీయ నేతలు బెదిరిస్తారా? అరెస్టులు చేస్తారా? మీడియాను కొనకుండా, ఈవీఎంలను వాడకుండా బీజేపీకి 180 సీట్లు కూడా రావు. రాహుల్ గాంధీ, కేజ్రీవాల్ హేమంత్ సోరెన్ విడుదల చేయాలి. ఢిల్లీలో ప్రజాస్వామ్య పరిరక్షణ సభలో విపక్ష నేతలు ఒక ఇద్దరు సీఎంలను కూడా అరెస్ట్ చేసినటువంటి చరిత్ర కూడా మన భారతదేశంలో ఉంది. జార్ఖండ్ సీఎం అండ్ ఢిల్లీ సీఎం ఇద్దరు సీఎంలను అరెస్ట్ చేసినటువంటి దాపరికం కూడా ఈ దేశ ప్రధాని ఈ మోడీకే దక్కింది. ఎంత భయంకరంగా ఉన్నారో చూడండి, ఎంత భయంకరంగా, ఎంత ఇబ్బందులకు గురి చేస్తున్నారో. ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల జనాభాకు అర్థం కావాలి. ఒక దేశానికి రాష్ట్రపతి ఎంత బలమైందో, ఈ దేశానికి ప్రధానమంత్రి కూడా అదే ఎంత బలమైంది. అలానే రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా అంతే బలమైనటువంటి వ్యక్తులు. ఒక ఇద్దరు రాష్ట్రాల రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రి అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం కూడా ఈ దేశ ప్రధాని మోడీకే ఉంది, ఒక బీజేపీకే ఉంది. అది ఈడీ సిబిఐ అని అడ్డం పెట్టుకొని ఎందుకోసం అట్లా చేస్తున్నారంటే, వాళ్ళు చేసినటువంటి అవినీతి ఎక్కడ ఉందంటే, అవినీతి పేరు మీద ఇలా చిన్న చిన్న లోపాలను తీసుకొచ్చి ఇలా అరెస్ట్ చేసినటువంటి దాఖలాలు కూడా మోడీకే ఉన్నాయన్నటువంటి నేపథ్యంలో ఇలా వాళ్ళందరూ కూడా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా కలిసి నిన్న ధర్నా చేసిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం.